హాయ్ అండి, మన రైతు సోదరులందరికీ అయితే ముందుగా ఈరోజు వచ్చేసి శుభదినం. మన హలో కళ్యాణదుర్గం యూట్యూబ్ ఛానల్ తరఫున రైతు సోదరులందరికీ అయితే ముందుగా మళ్ళీ శుభోదయం. అదేవిధంగా ఈరోజు డేట్ వచ్చేసి 14వ తేదీ ఆగస్టు నెల 2022 సంవత్సరం. మనకు ఈరోజు తీసుకుంటే మదనపల్లి మార్కెట్, కోలార్ మార్కెట్, చింతామణి, అనంతపురం, కలకడ ఈ 5 మార్కెట్లు ఈరోజు టమోటా ధరలు ఎలా ఉండబోతున్నాయో మనకు ఎక్స్పెక్టేషన్ రూపంలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. మనకు ముందుగా వచ్చేసి మదనపల్లి మార్కెట్లో 30 కేజీలు బాక్సులు ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి మనకు ప్రారంభపు ధర 50 రూపాయలతో ప్రారంభమై అదేవిధంగా టాప్ ధర తీసుకుంటే 400 రూపాయల లోపలైతే మనము టాప్ ధర ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈరోజు మదనపల్లి మార్కెట్లో. ఇక అదేవిధంగా మనకు కోలార్ మార్కెట్లో వచ్చేసి ఇక్కడ 15 కేజీలు బాక్సులు ఉంటాయండి. ఇక్కడ ప్రారంభ ధర వచ్చేసి మనకు నాటి టమాటాలు 30 రూపాయలతో ప్రారంభమై 260 రూపాయల వరకు అయితే మనము టాప్ ధర ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈరోజు కోలార్ మార్కెట్లో నాటి టమాటాల టాప్ ధర. ఇక అదేవిధంగా మనకు సీడ్స్ టమాటాల టాప్ ధర వచ్చేసి 30 రూపాయలతో ప్రారంభమై అదేవిధంగా మనకు 220 రూపాయల వరకు అయితే మనము టాప్ ధర ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈరోజు కోలార్ మార్కెట్లో సీడ్స్ టమాటాల టాప్ ధర. ఇక అదేవిధంగా మనకు చింతామణి మార్కెట్లో వచ్చేసి ఇక్కడ 15 కేజీలు బాక్సులు ఉంటాయండి. అదేవిధంగా 14 కేజీల బాక్సులు కూడా మార్కెట్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రారంభ ధర వచ్చేసి 30 రూపాయలతో ప్రారంభమై అదేవిధంగా టాప్ ధర తీసుకుంటే 330 రూపాయల వరకు అయితే మనము టాప్ ధర ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈరోజు చింతామణి మార్కెట్లో. ఇక అదేవిధంగా అనంతపురం మార్కెట్లో వచ్చేసి మనకు 15 కేజీలు బాక్సులు ఉంటాయండి. ఇక్కడ మనకు ప్రారంభ ధర వచ్చేసి 30 రూపాయలతో ప్రారంభమై అదేవిధంగా టాప్ ధర తీసుకుంటే మనకు 200 రూపాయల లోపలైతే మనము టాప్ ధర ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈరోజు అనంతపురం మార్కెట్లో. ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా మనకు 280 రూపాయల వరకు అయితే టాప్ ధర ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈరోజు అనంతపురం మార్కెట్లో. ఇక అదేవిధంగా మనకు కలకడ మార్కెట్లో వచ్చేసి ఇక్కడ ప్రారంభ ధర వచ్చేసి 30 రూపాయలతో ప్రారంభమై 230 రూపాయల వరకు అయితే మనము టాప్ ధర ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈరోజు కలకడ మార్కెట్లో. ఫ్రెండ్స్, అదేవిధంగా మీ అందరికైతే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి వీడియో లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.